ఉత్తరాఖండ్ లో బీజేపీ సీనియర్ నేత వినోద్ ఆర్య కుమారుడు పులకిత్ ఆర్యను అరెస్ట్ చేశారు పోలీసులు. తన రిసార్ట్ లో పనిచేసే యువతి హత్య కేసులో పులకిత్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. యువతిని హత్య చేసి కెనాల్ లో పడేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో కెనాల్ లో గాలింపు చర్యలు చేపట్టి యువతి డెడ్ బాడీని బయటికి తీశారు అధికారులు. ఈ కేసు విచారణ చేపట్టేందుకు సిట్ను ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. డిఐజి రేణుకాదేవి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేసు విచారణను సిట్ చూసుకుంటుంది అని, నిందితులను బదిలే ప్రసక్తే లేదన్నారు. హరిద్వార్ జిల్లా యంకేశ్వర్లో పులకిత్ నడుపుతున్న రిసార్ట్లో అంకిత పనిచేస్తోంది. ఈ నెల 19న యువతి అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులకు పోలీసులకు పులకిత్ సమాచారం ఇచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా నిలదీయడంతో యువతిని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అతడికి సహకరించిన మరో ఇద్దరు స్టాఫ్ మెంబర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇవాళ ఉదయం పులకిత్ రిసార్ట్ వనతారను కూల్చివేశారు అధికారులు. అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు ఉత్తరాఖండ్ సీఎం. అందులో భాగంగానే వనతార రిసార్ట్ కూల్చివేసినట్టు తెలిపారు. రిసార్ట్లో ఫోరెన్సిక్ టెస్టులు చేపట్టామన్నారు పుష్కర్ ధామి. पार्थिव शरीर खोल लिया गया है, मिल गया है और सभी दोषियों के खिलाफ सख्त से सख्त कार्रवाई हो, इसको लेकर हमने डीआईजी पी रेणुका देवी के नेतृत्व में एक एसआईटी का गठन किया है जो पूरे मामले की तह तक जाएगी, उसकी जांच करेगी और अपराधियों को सजा दिलाने का काम करेगी. चाहे कोई भी हो, अपराधी इसमें बख्शा नहीं जाएगा. उत्तराखंड के अंदर जितने भी रिजॉर्ट अवैध निर्माण हुए हैं, अवैध तरीके से बने हैं, उन सभी को हमने कहा है, सभी जिलाधिकारियों को इस पर कार्रवाई के आदेश दिए हैं, सभी को कार्रवाई करने के लिए कहा है. और कल जो भी यहाँ पर भी अंकिता हत्याकांड में संलिप्त जो लोग जिनका रिजॉर्ट था, उनके रिजॉर्ट पर भी कार्रवाई हुई है और आगे और भी कार्रवाई होगी. अभी चूंकि फॉरेंसिक और कई सारी जांचें वहां पर होनी है, इसलिए कुछ चीजों को सील करने की कार्रवाई प्रशासन के द्वारा की. సీనియర్ నేత వినోద్ ఆర్య, ఆయన కుమారుడు అంకిత్ ఆర్యను పార్టీ నుంచి బహిష్కరించింది ఉత్తరాఖండ్ బీజేపీ. ఉత్తరాఖండ్లో యువతి హత్య కేసులో వినోద్ చిన్న కుమారుడు పులకిత్ ఆర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వినోద్ ఆర్య అంకిత్ ఆర్యను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు లెటర్ రిలీజ్ చేసింది. ప్రభుత్వంలోని అన్ని పదవుల నుంచి ఇద్దరిని తొలగించింది. మరోవైపు యువతి హత్యపై స్థానికులు ఆందోళన చేపట్టారు. పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్ వనతారకు నిప్పంటించారు. యువతిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానికులు. బీజేపీ ఎమ్మెల్యే రేణుభిష్టుకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే కారుని అడ్డుకున్నారు. ఆమె కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు పోలీసులు.